నేను రాజకీయాలకు వచ్చింది సేవ చేయడానికి, అధికారం కోసం కాదు. నన్ను పాత ఎమ్మెల్యేలతో పోల్చవద్దు అని విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. కొత్తనక్కవానిపాలెం వైసీపీ పార్టీ కార్యాలయంలో జీవీఎంసీ 61వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి కొనతల సుధ, వార్డు అధ్యక్షులు కేబుల్ వాసు ఆధ్వర్యంలో 61వ వార్డు ఆల్ క్యాడర్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆడారి ఆనంద్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ, ప్రస్తుతం విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే పదవిలో ఉన్న నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేరని, అదే నేను 18 నెలలుగా మీ అందరికీ అందుబాటులో ఉండి సుమారు 225 కోట్ల రూపాయలతో నియోజకవర్గ అభివృద్ధి చేశానని, అదేవిధంగా వైసీపీ క్యాడర్ ఎవరు వచ్చి అవ్వకి గాని మహిళలకు గాని ఇల్లు లేని వారికి గాని చదువుతున్న విద్యార్థులకు ఆర్థిక సాయం చేయమని అడగగానే నేను నా సొంత నిధులతో ఎంతో సేవ చేశానని అది మీ అందరికీ తెలుసునని అన్నారు. నేను ఎమ్మెల్యే అయితే ప్రతి నాయకుడికి కార్యకర్తకి నియోజకవర్గంలో సముచిత స్థానం కల్పించి వారి వెంట ఉంటానన్నారు. అనంతరం సుమారు 200 మంది కార్యకర్తలు పార్టీలో చేరడంతో వారిని వైసీపీ కండువా వేసి పార్టీలోకి ఆనంద్ కుమార్ సాదరంగా ఆహ్వానించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ను, విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మిను ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో మన క్యాడర్ సైనికుల్లా పనిచేసి విజయానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, వైసీపీ నాయకులు ఎమ్మప్పారావు, నోకరెడ్డి, మూగిస సూర్యనారాయణ, భోగవల్లి నాగభూషణం వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒకటో వార్డులో కార్యకర్తలతో నాయకులతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. మరి ఈ 18 నెలలు కూడా ప్రజల మధ్య నుండి ప్రజల తాలూకా సంక్షేమం కోసం నిరంతరం వాళ్ళతో ఉండి వాళ్ళ మనసులో ఒక స్థానం సంపాదించుకున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రజల్లో వాళ్ళ గుండెల్లో ఈరోజు ఆయనకు ఒక స్థానం, అంటే ఒక అన్నగా తమ్ముడిగా ఈరోజు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు మేము పొద్దున్నైతే డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. 91వ వార్డులో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంట్లో ఫోటో కూడా చూపిస్తున్నారు. బాబు మాకు చెప్పాల్సిన లేదు, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారిది, అలాగే వాళ్ళ తండ్రి గారి ఫోటో కూడా పెట్టుకొని ఈరోజు వాళ్ళు పూజిస్తున్నారంటే ఏ స్థాయిలో ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రతి కుటుంబంలోని ఒక దేవుళ్ళ కొలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. రేపు 13వ తారీఖు వచ్చే నెల 13వ తారీఖుని ఓటు ద్వారా ఆయన దీవించినందుకు భారీ ఎత్తున మెజార్టీతో 175 నియోజకవర్గాల్లో మేము కలయానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే వెస్ట్ నియోజకవర్గం వచ్చేసరికి ఇక్కడ తప్పకుండా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ ఈరోజు చూస్తే 61వ వార్డులో భారీ ఎత్తున జాయినింగ్ సుమారుగా 200 మంది దాకా ఈరోజు జాయినింగ్ చేయడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే నేను ఏ విధంగా ప్రజలతో మమేకమై ఉన్నానో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు అందరూ కూడా పార్టీలో జాయిన్ అయ్యి మా గెలుపు కోసం వాళ్ళు కూడా సహకరిస్తారని వాళ్ళందరూ చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ వెస్ట్ నియోజకవర్గంలో మా జెండా ఎగరబోతుంది. కొండగుడి చర్చి గంట గనగనగనమోగగా విశాఖ పశ్చిమ కై అడుగే సిండే దీక్షగా నింగికి ఎగరేయాలి వైసీపీ జెండని, నింగికి ఎగరేయాలి వైసీపీ జెండని, విశాఖ పశ్చిమ డారి ఆనందన్న అడ్డని, విశాఖ పశ్చిమాన మొదలయ్యే యుద్ధం ఇగాడారి ఆనందన్న దొంగ విలే.